గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హనుమాన్ సినిమా ఎట్లా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. స్టోరీ కూడా మేము ఫస్ట్ చూసేటప్పుడు ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ ఊహించిన రీతిలో స్టోరీ కూడా ఉంది. కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి సినిమా. ఎక్కడ కూడా అశ్లీలతనం కానీ ఎక్కడ కూడా అవహేళన కానీ ఎక్కడ లేదు. ఇందులో జోక్స్ కావాలంటే జోక్స్ ఉన్నాయి, ఫైట్ కావాలంటే ఫైట్ ఉంది, స్టోరీ కావాలంటే స్టోరీ ఉంది. మ్యూజిక్ గతంలో అఖండ మూవీ ఎట్లా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందో అంతకన్నా అత్యంత అద్భుతంగా మ్యూజిక్ ఉంది బ్యాక్గ్రౌండ్. హీరో నటన కూడా చాలా బాగుంది. ఒక హనుమాన్ పేరుతో తీస్తున్నటువంటి సినిమా, ఎంతో ఊహతో వచ్చాం మేమైతే. ఏ ఊహతోనైతే వచ్చామో అంతకన్నా అద్భుతంగా ఉంది. దర్శకుడు కానీ చాలా తీర్చిదిద్దాడు, ప్రొడ్యూసర్ వీళ్ళంతా చాలా కష్టపడి ఈ సందర్భం అంటే రేపు జనవరి 22వ తారీఖు అయోధ్య రామమందిర్ ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంలో హనుమాన్ సినిమా రావడము చాలా అదృష్టము. అందరూ చూడండి కుటుంబ సమేతంగా. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు చూడాల్సిన ఎదురు చూస్తూ ఉన్నారు జనాలు, కాబట్టి సింగిల్ స్క్రీన్ ఏదైతే ఉందో చిన్న పట్టణాల్లో కూడా అన్ని టాకీసులు ఇవ్వాల్సిందిగా కూడా నిర్మాత ప్రొడ్యూసర్ అందరినీ కోరుతూ ఉన్నాం. ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించి? అసలు చాలా అద్భుతంగా తీశారండి వారి యొక్క డైరెక్షన్లో. ఊహించలేని ఇంత అద్భుతంగా ఉంటుందని. చాలామంది రాజమౌళిని దృష్టిలో పెట్టుకుంటారు ఇలాంటి సినిమాలు వస్తాయి. మరో రాజమౌళి వచ్చింది ఈ మూవీ కోసం ఎగర్లీ వెయిటింగ్. అసలు ఆతృతంగా రేపు వస్తే బాగుంటుందని ఆతృతంగా ఉంది. ఎంత లాస్ట్ మూమెంట్లో హనుమాన్ చాలీస పెట్టి ఫైట్ పెట్టాడు. హనుమంతుడు వస్తున్నటువంటి సందర్భము చూస్తూ ఉంటే కళ్ళు బైరగాలిపోయినాయి. ఆ 10 నిమిషాలు అసలు నేను సీట్లో కూర్చున్నానా లేదా ఆకాశంలో ఉండి చూస్తున్నానా అర్థం కాలేదు. అసలు అద్భుతంగా ఉంది హనుమాన్ సినిమా. చాలా బాగుందన్నా, సంక్రాంతికి మంచి బోనితో ఓపెనిందని చెప్తాను. నేను ప్రశాంత్ వర్మకి ఎంత పొగినా తక్కువ, ఎందుకంటే థాట్ అనే మనకి సూపర్ హీరో టచ్లో డెవోషనల్ యాడ్ చేసి స్టోరీ రాసుకున్నారు కదా, అది చాలా బాగా రాసుకున్నారు. అండ్ దాని తర్వాత ఆయన తీసుకున్న స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. షార్ట్స్ కానీ విఎఫ్ఎక్స్ యూజ్ చేయడం కానీ ఆర్టిఫిషియల్ ఏఐని యూజ్ చేయడం చాలా బాగా యూజ్ చేసుకున్నారు. చాలామంది అంటారు కోట్లు పెట్టి విఎఫ్ఎక్స్ అవి బాగుంటాయి, బాగా అంటారు కొన్ని సినిమాలు తప్ప బాగుంటాయి, ఎన్నో కోట్లు పెడితే. బట్ అన్ని కోట్లు పెట్టేప్పుడు తక్కువలో ఏఐని యూజ్ చేసుకుంటే థాట్కి మనం మెచ్చుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఏం చెప్తాను కదా, సినిమా అంత ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇంకో ఎత్తు అన్న. క్లైమాక్స్లో మనకి హనుమాన్ చాలీసా వినిపిస్తున్నప్పుడు తెలియకుండా మన నోట్లోంచి వచ్చేస్తుంది. అంత బాగా టచ్ చెప్తున్నా సింపుల్గా. ఇంత ఒక డైరెక్టర్ మన బ్యాంగ్ ఆదిపురుషు గురించి చెప్తాను నేను. ఇప్పుడు ఆదిపురుషు అయితే మనకు తెలిసిన కథే. ఆ తెలిసిన కథతోటి వచ్చే జనాల్ని ఎంగేజ్ చేయించలేకపోయాడు ఓంరాత్. బట్ ఇది ఒక కల్పిత కథ, అంటే ఒక ఇదేంటి సూపర్ హీరో కాన్సెప్ట్లోని డివోషనల్ టచ్ తీసుకుని జనాల్ని ఎంగేజ్ చేశారు. అందులో హనుమంతుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, ఇందులో హనుమంతుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. బట్ ఏంటంటే యూజ్ చేసిన విధానం, జనాల్ని ఎంగేజ్ చేసిన విధానం అది చాలా బాగా చేశారు ప్రశాంత్ వర్మ. అందులో ప్రశాంత్ వర్మ చాలా అంటే చాలా పోవచ్చు. అండ్ తేజ్ రాజ పెర్ఫార్మెన్స్, క్లైమాక్స్లో తేజ్ రాజాతో పెర్ఫార్మెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ పెర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఇంకా కొన్ని షార్ట్స్ ఉన్నాయన్న పర్టికులర్గా, ఆ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో నాకు అది చాలా బాగుంది. దాని గురించి చెప్పాలనుకున్నా స్పాయిలర్ అయిపోతుంది, అది నేను చెప్పాను. బట్ చెప్తున్నా కదా, లాస్ట్ స్క్రీన్లో చూడాలని సినిమా వస్తుంది. అండ్ ఇది సంక్రాంతికి 4 సినిమాలతో వస్తుంది. ఈ సినిమాకి స్క్రీన్స్ లేవు, రేపు కలెక్షన్స్ దెబ్బడుతుంది. ఓపెనింగ్ గట్టిగా వస్తుంది కానీ కలెక్షన్స్ కంటిన్యూ కావు, ఎందుకంటే స్క్రీన్లు లేవు కాబట్టి. అండ్ సైంధవ్ ఉంది, నాసామి రంగం, గుంటూరు కారణం, ఈ మూవీతో సస్టైన్ అయ్యి గెలిచే కంటెంట్ ఉంది. ఏ పాలిటిక్స్ ప్లే చేయకపోతే గెలిచింది. ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది? అంటే ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా రుజువు అవుతారా ప్రశాంత్ వర్మ? అవుతారన్నా, ఎందుకంటే మనకి కార్తికేయ 2ని బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్ చేశారు, టాలీవుడ్లో నెగిటివ్గా వచ్చింది, బాలీవుడ్ చాలా పెద్ద హిట్ చేశారు కృష్ణుడికి ఇచ్చిన ఎలివేషన్స్కి. దానికంటే 10 రెట్ల ఎలివేషన్లు ఉన్నాయి ఇందులో. బాలీవుడ్లో ఇంకా గట్టిగా వేస్తారు, సో ప్రశాంత్ వర్మ పేరు నోటెడ్ అవుతుంది, సో పక్క నోటెడ్ అవుతుంది. ఎందుకంటే యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుందన్నా. నాకు తేజ సర్జా గారు సినిమా అంతా చాలా బాగా యాక్ట్ చేశారు, కానీ క్లైమాక్స్లో ఒక కళ్ళతో నడిచాను. జస్ట్ 1 సెకండ్ సీనే, ఆ 1 సెకండ్ సీన్ కళ్ళు చూస్తే మాత్రం తెలిసిపోతుంది. అక్కడ చాలా మెచ్యూరిటీ కనిపించింది. ఆ ఒక్క షార్ట్ చూసిన తర్వాత ఇంకా ఒకళ్ళు అన్నారు, పెద్ద మీరు మీకు ఈ సినిమా మీ కథకు మీరు పెద్దని మీకు అన్నట్టు ఏదో మాట్లాడారు కదా, ఆయనకి ఈ సినిమా చూపించాలనిపించింది. నాకైతే సినిమా చాలా బాగుంది, ఆయన పెర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది.
ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? నేను 4.5 ఇస్తాను ఫైవ్ కి. హనుమాన్ సినిమా ఎట్లా అన్న? హనుమాన్ సినిమా చూశాను అన్న, నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్న. ఏంటంటే తేజస్ అజయ్ చిన్న హీరో, ఏంటంటే టెక్నికల్ విజువల్ గా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని. దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్ కి వచ్చినప్పుడే చెప్పాడు అనమాట, మీకు స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా కానీ హనుమాన్ స్టోరీ తీసుకున్నారు కాబట్టి సినిమా ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతుంది, బ్లాక్ బాస్టర్ అవుతుంది అని. అదే ఈ రోజు చూస్తుంటే చిరంజీవి గారు ఆ రోజు ఏది చెప్పారో ఆయన ఈ రోజు ఇంత సక్సెస్ అవడానికి కానీ హనుమాన్ గారే కారణం అనమాట. ఈ సినిమాలో కానీ హనుమాన్ గారు ఉన్నారు కాబట్టి ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది అన్న. అసలు హనుమాన్ ని మనం ఈ విధంగా నేను ఎక్కడ చూడలేదన్న. ఆ విజువల్స్ వండర్స్ కానీ పెద్ద విగ్రహం స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ సీన్స్ కానీ చూపించడం కెమెరా పనితనం అనేది నిజంగా దేవుడిని చూసినట్టే ఉందన్న. ఆ విధంగా ఉంది సినిమా. తేజస్ అజయ్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది మూవీ పీక్స్ అనే చెప్పచ్చు బ్రో. అసలు ఆయనకి యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, 3-4 సంవత్సరాల నుంచి నటిస్తున్నాడు బ్రో. మనమన్న ఒక 15-20 సంవత్సరాల నుంచి అందరూ నటిస్తారు. 3 సంవత్సరాల నుంచి మహేష్ బాబు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు అందరితో నటించాడన్న. ఆయనకి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఒక పెద్ద హీరో ఎలా చేస్తాడో అలాగే చేశాడన్న ఈ సినిమాలో అయితే, ఎక్కడ తగ్గలేదు. అంటే ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు వచ్చేద్దాం, పాన్ ఇండియా స్టార్ గా వస్తుందని. ఎస్పెషల్ ఏంటంటే ఈ సినిమా తెలుగులో కన్నా నార్త్ లో ఎక్కువ కనెక్ట్ అవుతుందన్న. ఏంటంటే హనుమాన్కి మనకి 2 రాష్ట్రాల్లో భక్తులు ఉంటే ఆయనకి హనుమాన్కి నార్త్ ఫుల్ మొత్తం భక్తులేనన్న. హనుమాన్ అంటే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు ఖచ్చితంగా. కార్తికేయ 2 ఎంత హిట్ అయిందో శ్రీకృష్ణ దేవుడిని బట్టి ఈ సినిమాలో హనుమాన్ పెట్టారు. ఇది అంతగా డబుల్ ఇంతలో హిట్ అవుతుంది బ్రో, మనకి ఒక బాలీవుడ్ లో 150 కోట్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ గారి పేరు గుర్తుండి, పేరు నిలబెట్టుకోవచ్చు అన్న. పేరు ప్రశాంత్ వర్మకి, నేను చెప్తున్న డైరెక్షన్ కి, ఆ టెక్నికల్ విజువల్ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ అప్ బ్రో. అసలు ఈ విధమైన విజువల్స్ 50 కోట్లలో రావడం చాలా చాలా కష్టం బ్రో. మినిమం 300-400 కోట్లు ఉంటే కానీ ఈ విజువల్స్ రావు. 50 కోట్లలో తీసుకొచ్చాయంటే డైరెక్టర్ వాళ్ళని ఎవరిని పట్టుకున్నారో వాళ్ళు అవుతే వాళ్ళకి హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు అన్న. ఆ విధంగా ఉన్నాయన్న విజువల్స్. వీళ్ళు కానీ ఆది పురుషి గన్ చేసి ఉంటే అసలు సినిమా ఇంకెక్కడికో వెళ్ళిపోయినా. ఇటు ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా 100 సినిమాలు వస్తాయి బాలీవుడ్ నుంచి కానీ ఆఫర్స్ వస్తాయి బ్రో. ఆ విధంగా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ నేను 5-4.3 ఇస్తాను. ఆ విధంగా డివోషనల్ సినిమా ఇది, మనం హనుమాన్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కనెక్ట్ అయిపోయిందని నాకు సినిమా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. హనుమాన్ సినిమా ఎట్లా అన్న? సినిమా అయితే చాలా బాగుందన్న. అసలుకి నిజంగా అంటే నవ్విస్తాడు, ఏడ్పిస్తారు. అసలుకి ఏమన్నాను, అసలుకి రవితేజ గారు డబ్బింగ్ సీన్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే, గెటప్ సీన్ ది పాల క్యారెక్టర్ సీన్ అయితే మామూలుగా ఉండదు. అబ్బాబ్బాబా, ఏమన్నా పీక్స్లో అనిపించేది. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే మనకి ఎప్పుడు నెగిటివ్ రోల్ అయినా చూపించేవారు, దీంట్లో పాజిటివ్ రోల్లో చూపించినారు. అసలుకి అక్క తమ్ముడు ఎమోషన్ అయితే ఏడ్చుకుంటే పోతారా థియేటర్ నిజంగా బాగా కనెక్ట్ అయిపోయిందన్నా ఈ సినిమా. నాకైతే అక్క తమ్ముళ్ళ ఎమోషన్ నిజంగా అంటే అక్క తమ్ముళ్ళు ఉండే ఎమోషన్ ఇంత మంచి కనెక్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా అయితే అసలుకి విజువల్ వండర్స్ ఏమన్నా ఉండేవన్నా, గ్రాఫిక్స్ కానీ అసలుకి కామెడీ సీన్స్ కూడా ఏమన్నా, అసలు ప్రతి డీటెయిలింగ్ హనుమంతుని కూడా నిజంగా అంటే చూపించే విధానం కానీ అది యూనివర్సిటీలోకి తీసుకుపోయినట్టు అనిపించింది. సూపర్ అంటే ఐరన్ మ్యాన్ 1 ఇయర్ మొత్తము అసలుకి అరే ఇట్లా కూడా తీస్తారా అని కూడా అయితే అనిపిస్తుంది. నిజంగా అంటే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఎక్కడ బోర్ కొట్టలేదు చూడన్న, వర్త్ వర్మ వర్త్ అనిపించింది. డైరెక్టర్ నిజంగా అంటే ప్రశాంత్ వర్మ గారు అయితే ఇంత ఇన్వెస్టిగా 2025లో కూడా అసలు పార్ట్ 2 వస్తుంది. ఇప్పుడు అయోధ్యల రామ మందిరం ఓపెనింగ్ ఉందిగా, నార్త్ సైడ్ అయితే ఇంకా మామూలుగా ఉండదు, పేక్స్ రేంజ్లో ఉంటుంది. నిజంగా సినిమా అయితే ఎక్సలెంట్ ఉందన్న, ఎక్కడ బోర్ కొట్టే. తేజస్ అజయ్ గారు ఇంత చిన్న ఏజ్లో ఇంత బెస్ట్ యాక్టింగ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి రాకేష్ మాస్టర్ కూడా ఉంటారు ఫస్ట్లో. ఇంకోటి అంటే హైలైట్ సీన్ ఏంటంటే ట్రైన్, మన బాలయ్య బాబు జై బాలయ్య అంటావు నిజంగా, అదైతే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ట్రైన్ సీన్ కానీ మిగతా మహేష్ బాబ్ది కానీ పవన్ కళ్యాణ్ కానీ అన్ని ఇమిటేట్ చేసేది ఏం చాలా సూపర్ బాగుంది. వర్త్ వర్మ వర్త్ జై శ్రీరామ్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు పైకి? పైకి 5 ఇస్తానా. హనుమాన్ సినిమా ఎట్లా అనిపించింది? హనుమాన్ మూవీ భయ్య చెప్పాలంటే చాలా బాగుంది భయ్య. టాలీవుడ్కి ఇంకొక మొనగాడి డైరెక్టర్ వచ్చాడు భయ్య, ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మనం ఆ మూవీ చూసాం. ఆ మూవీ చూసినప్పుడు ఎవరో కొత్త టెక్నీషియన్ బాగుంది అనుకున్నాం. నెక్స్ట్ కల్కి, కల్కి మూవీతో ఇంకొంచెం ఇంప్రెస్ చేశాడు భయ్య. నెక్స్ట్ జాంబిరెడ్డి ఒక డిఫరెంట్ జోనర్స్. మీరు చూసుకుంటే లాస్ట్ 3 మూవీస్ కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్స్. ఈ హనుమాన్ ఏముందిలే ఏముందిలే అనుకున్నాం భయ్య. బట్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద థియేటర్ లాస్ట్ బిట్ దాకా భయ్య పైసా వసూల్ మూవీ. ఒక హిందూ గాడ్ని ఒక సూపర్ హీరోగా ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడని ఒక డౌట్ ఉంది భయ్య. ఎందుకంటే మనం ఆది పురుష్ మూవీ చూసాం, కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. అంటే అది కూడా బాగానే ఉంది కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. ఈసారి ఒక చిన్న డౌట్ ఉంటుంది భయ్య, అంటే ఈసారి హనుమాన్ ఎలా చూపిస్తారని. కానీ భయ్య వాట్ ఏ వండర్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్, వాట్ ఏ విజన్ ఆఫ్ ద డైరెక్టర్. ఈవెన్ తేజస్ అజ్జా సీరియస్లీ దట్ కిడ్, తను చిన్నప్పుడే పర్ఫామ్ చేశాడు, ఇక తన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం నెక్స్ట్ లెవెల్ భయ్య. ఒక సెకండ్ లైక్ సెకండ్ జనరేషన్ హీరో ఇంత పర్ఫార్మెన్స్ వీ వోంట్ ఎక్స్పెక్ట్. అండ్ ఇంకోటి భయ్య, తక్కువ బడ్జెట్తో ఇంత క్వాలిటీ అవుట్పుట్. రియల్గా ప్రశాంత్ వర్మ మొనగాడు భయ్య, ఆయనకి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా పడితే
ఇంకా హీ విల్ బి షైన్ అలాట్. ఇంకొకటి భయ్య, ప్రశాంత్ వర్మ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ 11 సూపర్ హీరోస్. ఎందుకంటే లాస్ట్ ప్రెస్ మీట్లో ప్రశాంత్ వర్మ చెప్పాడు నా దగ్గర 12 కథలు ఉన్నాయి, ఈ ఆ 12 కథలు కూడా ఈ సినిమా రిజల్ట్ బట్టి వస్తాయని దుమ్ము లేపాడు భయ్య. మేము ప్రశాంత్ వర్మ వీఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ 11 మూవీస్. ప్రశాంత్ వర్మని ప్యాన్ ఇండియా డైరెక్టర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీతో? భయ్యా ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. మీకు యాక్చువల్లీ మన మన కొంచెం మన టాలీవుడ్ ఏంటంటే భయ్య, కొంచెం మనం ప్రమోట్ చేయం. ఇప్పుడు కనుక ప్రశాంత్ వర్మ లాస్ట్ 3 మూవీస్ డబ్ చేసి అదర్ లాంగ్వేజ్లో వదిలిపెట్టేస్తే హీ విల్ బి డెఫినెట్లీ రికగ్నైజ్ అయ్యాడు ది బెస్ట్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ అవర్ ఇండియా భయ్య. తేజ సజ్జా ఈ మూవీతో పెద్ద హీరో అయిపోయినట్టేనా? భయ్య తేజ సజ్జా అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ భయ్య, అంటే వెరీ డీసెంట్. అండ్ తనకి అంటే మనం ఎలా చెప్పాలంటే ఒక సిచ్యువేషన్కి ఎక్కువ కాకుండా తక్కువ కన్నా పర్ఫెక్ట్, వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్స్, పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ ఈజ్ మూవీ భయ్య. పైసా వసూల్ అండ్ ఈ సంక్రాంతికి యాజ్ ఏ టాలీవుడ్ లవర్గా అన్ని మూవీస్ హిట్ అవ్వాలి, కానీ ఈ మూవీ మాత్రం సూపర్ హిట్ భయ్య. అండ్ ఏదంటారు మూవీలో బెస్ట్గా? అరే భయ్య మీరు క్లైమాక్స్ నేను చెప్పలేను కానీ ప్లీజ్ గో వాచ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. మీకు ఎవరైనా కిడ్స్ ఉంటే మై హంబుల్ రిక్వెస్ట్ టేక్ యువర్ కిడ్స్ టు ద లైక్ మూవీ, దే విల్ ఎంజాయ్ అలాట్. లాస్ట్లో భయ్య మీరు హనుమాన్ చాలీసాని ఒక జస్ట్ ఒక 1 మినిట్లో చెప్పారు చూసి భయ్య, నెక్స్ట్ లెవెల్. ఆ సౌండ్ మిక్సింగ్ కానీ మనం ఆది పురుష్తో ఏవైతే డిసప్పాయింట్ అయ్యామో అది హనుమాన్ తీర్చేశాడు భయ్య. రేపు 22nd మనకి అయోధ్యలో రామలలల ప్రతిష్ట జరుగుతుంది, దానికి పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్మెంటే ఇది. ఇంకొకటి భయ్య క్లైమాక్స్లో సెకండ్ పార్ట్కి ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తాడు, మీరు యూ నెవర్ ఇమాజిన్. అసలు ఆ క్యారెక్టర్లో విభీషణ్ తీసుకొని వచ్చి లాస్ట్లో రాముడి దగ్గర ప్రామిస్ తీసుకున్నట్టు చూసి చెప్తారా? మీరు ప్లీజ్ డూ వాచ్ ద మూవీ, ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, మీరందరు థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఇలాంటి డైరెక్టర్లు ఇంకా పుట్టుకొస్తారు. మన టాలీవుడ్కి ఇలాంటి డైరెక్టర్స్ కావాలి. ప్రశాంత్ వర్మ యు ఆర్ ది గ్రేట్, యు ఆర్ ద లెజెండ్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు 5? సార్ 5కి నేను 10 ఇస్తాను సార్. సార్ ఏం మూవీ సార్ అది, పైసా వసూలు మూవీ సార్. ప్లీజ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. సంక్రాంతి విన్నర్ విన్నర్ అంతే. ప్రశాంత్ వర్మ వీఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ 11 మూవీస్. హనుమాన్ సినిమా ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్. ఇలా ఏం నచ్చింది బెస్ట్ సీన్? అదే ఆ రియల్ హనుమాన్ వచ్చి పవర్స్ ఇస్తారు కదా ఆ సీన్ నచ్చింది. తేజస్ సజ్జా యాక్టింగ్ ఎట్లా అనిపించింది హీరోది? చాలా బాగుంది. చాలా బాగుందా? కెమెరా పర్ఫెక్షన్ అంతా ఎలా ఉంది నీకు? హనుమాన్ సినిమా మాత్రం వేరే లెవెల్ భయ. ఒక్కసారి చూడండి గుల్లో ఉంటుంది బాజా, ఈ సినిమాలో ఉన్నాడు హనుమాన్ మన తేజ ఊరా మాస్ భయ. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా మాత్రం వెళ్ళి గుల్లో ఉంటాడు భక్తుడు, సినిమాలో ఉన్నాడు మన హనుమంతుడు, సినిమా మాత్రం ఊరా మాస్ భయ. లాస్ట్ ఒక 5 నిమిషాలు మన కళ్ళు అతుకోపోతాయి భయ. వేరే షాట్ హెలికాప్టర్ షాట్ అంటే ఆ లెవెల్లో ఉంది సినిమా మాత్రం. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు భయ. సంక్రాంతి విన్నర్ భయ. ప్రతి స్కూల్లో వాడతారు డస్టారు, ప్రతి థియేటర్లో సినిమా బ్లాక్ బస్టారు. ప్రతి ఒక్కరు చూడండి భయ, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకేమంటారు ప్రతి ఇంటికి వస్తాడు బంధువు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా హిందూ. ప్రతి ఒక్కరు చూడండి భయ, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకొకటి భయ నేను చెప్తున్నాను డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఒకటే భయ, ప్రతి ఒక్కరు చేస్తారు కర్మ. ఏం తీసాడ్రా మన ప్రశాంత్ వర్మ, అబ్బా ఏంది భయ, వేరే లెవెల్ భయ. సినిమా మాత్రం థియేటర్కి వెళ్ళి చూడండి భయ. సినిమా మాత్రం ఒక హనుమాన్ గురించి భయ, నిజం చెప్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి వస్తాడు బంధువు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా హిందూ. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్స్ ఏంది, ఆ ఎలివేషన్స్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ డిస్కోర్స్ ఏంది, అసలు ఒక్కొక్కటి షాట్ మైండ్ పోతుంది భయ. మీరు ఒక్కోసారి థియేటర్కి వెళ్ళి చూడండి ఒక హనుమాన్ సినిమా. సంక్రాంతి విన్నర్ భయ, నిజం చెప్తున్నా. థియేటర్లో ఉంటుంది గోలా, సినిమాలో ఉంది హనుమంతుడి నీలా. ప్రతి ఒక్కరు చూడండి భయ, వేరే లెవెల్. ఊరా మాస్ యాక్షన్తో తీశాడు, నిజం చెప్తున్నా. ఎక్కువ గ్రాఫ్స్ కూడా లేదు కానీ లాస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రం కళ్ళు కతకపోయింది భయ. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక తేజస్ సత్య యాక్టింగ్ ప్యాండిరియల్ లెవెల్ అంటే ప్యాండిరియల్ లెవెల్లో తీశాడు. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు భయ. పిల్లల నుంచి ప్రతి ఒక్కరు భయ, ఇంత బోరింగ్ ఉండదు భయ. సినిమాకి మాత్రం 100% న్యాయం చేశారు మన ప్రశాంత్ వర్మ గారు, వేరే లెవెల్ భయ. మీరు జాంబిరెడ్డి చూసి ఉంటారు అదే లెవెల్, వేరే లెవెల్ అయితే ఇది ఇంకో వేరే లెవెల్. మనకు మళ్ళీ ఇండస్ట్రీకి పాన్ ఇండియా డైరెక్టర్ వచ్చేసాడు ప్రశాంత్ వర్మ. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ, నిజం చెప్తున్నాను. రేటింగ్ ఓవరాల్ రేటింగ్ ఇచ్చినంత సినిమా కాదు భయ, ఇంకెక్కువ. మామూలుగా లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, ప్రతి హిందూ గర్వదగిన సినిమా. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. హనుమాన్ సినిమా ఎట్లా?
చాలా బాగుంది అన్న, నిజంగా నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం, హనుమాన్ భక్తు నేను చిన్నప్పటి నుంచి. మీరు నా ప్రొఫైల్ చూస్తే కూడా అదే ఉంటుంది, అంటే నా ప్రొఫైల్ చూస్తే అదే ఉంటుంది. అంటే నేను ఈ షోకు అసలుకి నేను షోకే రా, నేను బేసిక్ వస్తే 8:00 వస్తాను నేను మార్నింగ్. వచ్చిన అంటే నాకు హనుమాన్ అంటే ఇష్టం, అందుకే వచ్చాను నేను. ఒకటే మాట చెప్తున్నా అన్న, జై శ్రీరామ్, జై హనుమాన్. లాస్ట్ 10 నిమిషాలు అన్న, గూస్ బంప్స్ వస్తుంటాయి. 2025 ఇంకా పార్ట్2 ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పార్ట్1 ఈ రేంజ్లో ఉందా, అంటే పార్ట్2 కోసం ఈగలు వెయిట్ చేస్తున్నాను నేను. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఒక కామన్ మ్యాన్కి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అని చూపించారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గూస్ బంప్స్ వస్తుంటాయి అన్న, బీజిఎం కానీ అన్న. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుంది అని. ప్రతి ఒక్క చిన్నపిల్లల కాంచెలు చూడాల్సిన సినిమా ఇది. ఏక్ దో తిన్, జై హనుమాన్, జై శ్రీరామ్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5.5 అన్న.